హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో నైట్ అయిపోయిందండి. వచ్చేసరికి మేము 9:30 అయిందన్నమాట బెంగళూరు వచ్చేసరికి. సో ఇంకా డిన్నర్ చేసి తినేసి పడుకున్నాము. మార్నింగ్ 6 కి లేచాను. సో బయట కడిగేసి ముగ్గు పెట్టేశాను ఫస్ట్. దాని తర్వాత టీలు పాలు అయిపోయాయన్నమాట. ఇంకా టీలు తాగి కప్పులు కూడా కిచెన్ లో పెట్టలేదు. సో ఇంకా ఇప్పుడొచ్చేసి నేను తలకి ఆయిల్ పెట్టుకుంటున్నాను. 3 డేస్ డ్రై హెయిర్ మీదే నేను రోజు హెయిర్ వాష్ అనేది చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం దీనికి అంటే మనకు ఫుడ్ ఎలాగో దానికి కూడా ఫుడ్ కావాలి కదా. సో కొంచెం ఆయిల్ అలా పెట్టేసుకొని రూట్స్ వరకు అంటే మాడు వరకు పెట్టేసుకొని ఫస్ట్, దాని తర్వాత నాకు ఇల్లు మాప్ చేయాలన్నమాట. సో ఇక ఇప్పుడు వచ్చేసి నేను ఇల్లు మాప్ చేయాలండి. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మాకేంటంటే మేము తుడుచుకొని వెళ్ళినా కూడా వచ్చిన తర్వాత ఒకసారి ఇల్లు తుడుచుకొని పొంగల్ అనేది పెట్టుకుంటాము. నాకు 3 డేస్ బాగా కలిసిపోయాను కాబట్టి అంత యాక్టివ్గా అయితే లేను, బట్ ఆఫ్టర్నూన్ లోపల నేనైతే చేసేస్తాను. ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను కదా, పాప కూడా నేను పెట్టుకుంటానని చెప్పేసి తను వేసుకుని తనే ఇట్లా మసాజ్ చేసుకుంటుంది, అదే మీకు చూపిస్తుంది. సో ఇంకా నైట్ మేము తిన్న వెజల్స్ అన్ని ఉన్నాయన్నమాట, అవి తోమేసి మాప్ చేసుకునేసరికి నాకు టైం సరిపోతుంది అనమాట. ఆ లోపల కొంచెం హెయిర్కి కొంచెమన్నా పడుతుంది. మీకు మళ్ళీ నేను ఆల్మోస్ట్ అంతా అయిపోయిన తర్వాత కనిపిస్తానండి. ఇంకా చేసేటప్పుడు కూడా నాకు తెలిసి నేనైతే ఏమీ షూట్ చేయను, అంతా అయిపోయిన తర్వాత మనం కలుద్దాము. చాలు హెయిర్ ఎండింగ్స్ వరకు కూడా లైట్ గా పెడుతున్నానండి. హెయిర్ ఇంకా చిక్కు కూడా ఉంది, నేను కోంబు కూడా చేయలేదన్నమాట. అన్ని నేను తీసుకెళ్లాను కదా అక్కడికి. సో నైటే ఆల్మోస్ట్ అన్ని వాషింగ్ మిషన్ పెట్టేశాను. అండ్ తర్వాత వచ్చేసి అంటే మ్యాక్సిమం సర్దేశాను అన్నమాట. ఇంకా ఎంటీ బ్యాగ్స్ ఉన్నాయి, ఎంటీ బ్యాగ్స్ తీసేసి లోపల పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈరోజు ఏం ముగ్గు వేస్తానో చూపిస్తానండి. సో ఇది వేసానన్నమాట. అండ్ మీరైతే అనుకోవద్దు ఇవైతే నా ఓన్ కాదు, నేను కూడా యూట్యూబ్లో చూసి వేసుకుంటున్నాను. నాకు ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ముగ్గులు వేయాలని. అలానే డైలీ వేయనండి, వీక్లీ 2x or 3x వేస్తాను. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే ఇక్కడ రెడ్గా ఉంది కదా, సో దాని మీద వైట్గా వేస్తే అసలు చాలా కలగా ఉందన్నమాట. సో అందుకోసమే నేను ముగ్గు రాయితో కూడా కాకుండా ముగ్గుతోనే వేస్తున్నాను. అండ్ యూట్యూబ్లో చూసి అంటే చిన్న చిన్నవి నాకు రావండి, అలాగే డిజైన్స్ రావు, నేను యూట్యూబ్లో చూసే వేస్తున్నాను. నాకు ఛానల్ నేమ్ గుర్తులేదు, కొన్ని స్టోరీస్లో చూస్తాను, కొన్ని అట్లా చూస్తాను. సో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఇంట్లో అన్ని పనులు అయిపోయాయండి, నేనైతే ఏమీ షూట్ చేయలేదు. సో నెక్స్ట్ ఇక్కడ నేను దేవుడి కోసం పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. పొంగల్ ఆల్రెడీ పప్పు ప్రిపేర్ చేసేసానండి, ముద్దపప్పు అంటారు కదా అది. తర్వాత పొంగల్ కూడా అయిపోయింది, ఇంకా పొంగల్లోకి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం కదా. ఇక్కడ నేను కిస్మిస్ జీడిపప్పు తీసుకొని నేతిలో వేయించుకుంటున్నాను. సో ముందుగా అయితే మీరు కిస్మిస్ వేయొద్దండి, జీడిపప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత కిస్మిస్ యాడ్ చేయండి. ఎందుకంటే కిస్మిస్ అనేది మనకి త్వరగా అయిపోతుంది కాబట్టి, జీడిపప్పు అప్పటికి మనకి వేగినట్టు అనిపించదు అనమాట. సో రెండు విడివిడిగా అయినా చేసుకోండి, లేదంటే ముందు జీడిపప్పు వేసి కొంచెం అది ఫ్రై అవుతున్నప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకోండి, మీకు అప్పుడు రెండు కరెక్ట్గా వస్తాయి. సో ఇది అయిపోయిన తర్వాత నేను అది పొంగల్లో వేసేసి అండ్ ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మనం దేవుడికి స్వీట్ అంటేనే కంపల్సరీ నెయ్యి అనేది ఎక్కువ ఉంటుంది కదా. నేను ఆల్రెడీ ఇది బాయిల్ అయ్యేటప్పుడు వేశాను అండ్ నెక్స్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నార్మల్గా ఏంటంటే చాలామంది రైస్ కర్రీ ఇవి కూడా చేస్తారంట కొంతమంది, బట్ నాకైతే ఓన్లీ పొంగల్ పెట్టడం మాత్రమే అలవాటు ఉంది. నాకైతే క్లియర్గా తెలియదు ఎలా చేస్తారు అనేది, నాకు ఐడియా ఉన్న దాని ప్రకారం నేను చేసుకుంటున్నాను. అండ్ అవన్నీ కూడా నేను దేవుడికి నైవేద్యం పెట్టి దేవునికి సమర్పించుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి పాపకు కూడా నేను ఫ్రెష్ అంటే బాత్ చేపించేసానండి. తను కూడా ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట, నేను దేవుని రూమ్లోకి వెళ్తే తను షోర్గా వస్తుంది, క్లీనింగ్ అవన్నీ చేస్తానంటది. కాకపోతే తను జస్ట్ 3 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి నేను తన చేత చేపించానమాట, అంటే వాళ్ళు సరిగ్గా చేయరు మళ్ళీ మనం చేసుకుంటాము అన్నట్టుగా. కొన్ని అయితే చేపిస్తానండి, బికాజ్
వాళ్ళకు కూడా అలవాటవుతుందని చెప్పేసి. సో ఫైనల్గా నేను ఇక్కడ నైవేద్యాలు మూడు కానీ ఐదు కానీ పెడతారు. సో అలా మూడు పెట్టుకున్నాను అండ్ తిరుపతిలో తెచ్చిన లడ్లు అన్నీ పెట్టుకొని పూలు నాకు తెలిసినంతలో నేను చేసుకున్నానమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి, చూసారు కదా. నాకు సింపుల్ గానే వచ్చండి, హెవీ హెవీగా మంత్రాలు చదవడం ఇవన్నీ కూడా రాదు. నాకు తెలిసినంతలో నేను చేసుకుంటాను. సో పూజ అయిపోయింది, ఇక నైవేద్యం కూడా చెల్లించేసాము, అంటే తీసుకున్నాం అనమాట. నేను మార్నింగ్ నుంచి ఏమి తీసుకోలేదు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టీ తాగాను అంతే, తర్వాత ఇంకేం తీసుకోలేదు నేను. ఇప్పుడు ఇంకా నైవేద్యం అనేది అంటే ప్రసాదం దేవుడి దగ్గర పెట్టింది మాత్రం తీసుకున్నాను. ఇక అప్పుడు వంట చేయాలండి. సో వంటలోకైతే ఇవాళ రసము అండ్ బెండకాయలు ఉన్నాయి, అవి బాగుంటే బెండకాయ వేపుడు చేస్తాను. అండ్ నేను ఊరెళ్ళక ముందే అంటే ముందుగా అనుకోలేదండి తిరుమల ప్లాన్ ఈ వీకే ఉంటుందని చెప్పేసి. సో వెజిటబుల్స్ ఆర్డర్ పెట్టాను అనమాట బిగ్ బాస్కెట్ లో, మీరు కూడా చూసారు కదా. అంటే వీడియో క్లిప్ తీసాను బట్ మీకు అది ఇప్పుడు వచ్చి ఉండదు మేబీ. సో ఆ వెజిటబుల్స్ కొన్ని అయితే కాకరకాయలు ఇవన్నీ పాడైపోయాయి అనమాట. అసలు ఏవి బాగున్నాయో ఏవి బాగాలేవో చూసుకొని బాలినవన్నీ పడేయాలి, అనవసరంగా మనీ వేస్ట్. ఇంకా బెండకాయలు వచ్చేసి ఫ్రై చేసేసి రసం పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఇప్పుడు రైస్ పెట్టేసి వచ్చాను. సో ఇంకా తిరుమల ప్రసాదం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసానండి, ఇంకా ఇవ్వాల్సింది ఉందన్నమాట. సో అవి తీసి పెట్టి ఉంచాను, ఇంకా ఎవరెవరికి ఇవ్వాలో దాన్ని బట్టి డివైడ్ చేసుకోవాలి. సో ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంది కదా. సో రీజన్ ఏంటంటే పాపింట్లో లేదు, లేకపోతే ఇప్పుడు నా పక్కకు వచ్చి నేను మాట్లాడుతుంటే తను కూడా అలానే మాట్లాడుతూ అలా ఉండేది. ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తుందండి, నాకు అస్సలు ఓపిక ఉండట్లేదు అనమాట, కోపం వచ్చేస్తుంది అసలు. అంటే నేను కొట్టినా కూడా వినను అని మాట్లాడుతుంది. సో నాకేం చేయాలో అర్థం కావట్లేదు, తనని ఎలా చేంజ్ చేయాలి, తన ఆలోచనలు ఎలా డైవర్ట్ చేయాలి అనేది అంటే జుట్టు పట్టుకుంటున్నారంటారు కదా, అలా ఉందన్నమాట నా సిచ్యువేషన్ ఇప్పుడు పాప విషయంలో. బట్ కొన్నిసార్లు మాత్రం ఇంత బుద్ధిమంతరాలు అసలు ఎక్కడా ఉండదు అన్న ఫీలింగ్ ఉంటుందండి, అంత బాగా వింటది మాట ఏదన్నా చెప్పినప్పుడు. ఒక్కోసారి మాత్రం దానికి ఫుల్ ఆపోజిట్ ఉంటే మంచిగా వినడం, లేదంటే ఫుల్ ఆపోజిట్, మధ్యలో ఉండే రకమే కాదు అసలు. నేను ఒక నోటీస్ బోర్డ్ తయారు చేసుకోవాలండి, దానికోసం ఒకటి తీసి పెట్టాను అనమాట. కొరియర్లు వస్తే వాటిలో నుంచి ఒకటి తీసి పెట్టాను. సో నాకు అది చాలా కష్టంగా అనిపిస్తుంది, ఏదన్నా సరుకులు అయిపోయినప్పుడు కానీ, లేదా ఏమన్నా థాట్స్ వచ్చినా, లేదా ఈరోజు ఈ వర్క్ చేసుకోవాలి అనిపించినా కూడా నేను బుక్ ఒకది ఇక్కడ ఉండట్లేదు అనమాట, అవి నోట్ చేసుకుని అది ఎట్లా మొత్తం అయిపోతుంది. సో ఒక నోటీస్ బోర్డ్ పెట్టుకుందాము, అదైతే మనకు వెంటనే అక్కడే ఉంటుంది కాబట్టి వెంటనే నోట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అది నేను తయారు చేసుకునేటప్పుడు మీకు కుదిరితే నేను వీడియో తీస్తాను. సో మీకు కూడా అటువంటి ప్రోడక్ట్స్ అంటే ఐ మీన్ అటువంటి మెటీరియల్ ఏమైనా మీ ఇంట్లో ఉంది అనుకుంటే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను కిచెన్లోకి వచ్చేసానండి వంట చేయడం కోసము. ఇక్కడ ఏంటంటే మెనూ చేంజ్ చేశానమాట, నాకు ఈవినింగ్ చాలా వర్క్స్ ఉన్నాయి, ఏమేమి వర్క్స్ ఉన్నాయో నోట్ చేసుకున్నాను. సో ఆ వర్క్స్ని బట్టి నాకు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడం టైం సరిపోదు, ఓపిక కూడా ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ రసం అనుకోకుండా బెండకాయతో కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. దానికోసం టమాటా తీసుకున్నాను, ఆల్రెడీ ఆనియన్ పెట్టేసుకున్నాను, ఇందాక నేతిలో నేను వేయించాను కదా ఆ బండల్లోనే చేసేస్తున్నానండి. సో ఇలాగా మీరు అంటే ఒకటే కొన్ని యూస్ చేయడం వల్ల మనకి అంట్లు అనేవి తగ్గుతాయన్నమాట. సో నేను అందులోనే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. కొంచెం నార్మల్గా ఆయిల్ కన్నా కూడా మనం బటర్తో చేసుకుంటే ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుందంట, కంపేర్ టు ఘీ కన్నా కూడా బటర్తో చేసుకుంటే కర్రీస్ కానీ అట్లాగా సో మనకి ఫ్యాట్ అనేది ఉండదంట. నేనైతే ఈ మధ్య ట్రై చేస్తున్నానండి, అంటే అంత ఆయిలే యూజ్ చేయకుండా కర్రీస్కి కోకోనట్ ఆయిల్ అలాగే ఘీ ఇట్లాంటివి ట్రై చేస్తున్నాను అనమాట. కాకపోతే కొంచెం మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది ఫస్ట్, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను బెండకాయలు వాష్ చేస్తున్నాను. బెండకాయలు నార్మల్గా అంటే చాలా వరకు చెప్పాను కదండి కూరగాయలు పాడైపోయాయని చెప్పేసి, సో కాకరకాయల వల్ల రిమైనింగ్ కూరగాయలు కూడా పాడైపోయాయి అనమాట. ఈ బెండకాయలు కూడా చాలా వరకు పాడైపోయాయి, బాగున్నే వరకే నేను తీసుకున్నాను. అవి నేను సపరేట్గా కవర్లో పెట్టలేదు, దానివల్ల నాకు మరి ఏమైందో తెలీదు. ఫ్రిడ్జ్లో నాకు వెజిటబుల్ బాస్కెట్లోకి వాటర్ అనేది వస్తుంది కదా, ఆ మాయిశ్చర్ పీల్చుకోదు కాబట్టి కాకరకాయలు చాలా త్వరగా పాడైపోతున్నాయి డైరెక్ట్గా పెట్టేస్తే. కవర్లో పెట్టినా కూడా కాకరకాయలు అనేవి రిమైనింగ్ వెజిటబుల్స్తో కంపేర్ చేసుకుంటే త్వరగా పాడవుతున్నాయండి. మీరు ఎప్పుడైనా కాకరకాయలు స్టోర్ చేసే పని అయితే సపరేట్గా అలాగే కట్ చేసైనా స్టోర్ చేసుకోండి, ఓకేనా. సో ఈ వ్లాగ్ అయితే నేను షార్ట్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈవినింగ్ కూడా షూట్ చేయాల్సి ఉండింది, కాకపోతే ఇంకా వేరే వర్క్స్ వల్ల నేను ఈవినింగ్ అనేది షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఆఫ్టర్నూన్తోనే ఆపేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.